మనందరికీ ఈ రోజు నీతి నిజాయితీకి అగ్ని పరీక్ష ఈ ఎన్నిక కేవలం ధనబలం చూపించుకోనికి జరిగే ఎన్నిక ధనబలం ప్రజాబలానికి మధ్యలో నడిచే ఎన్నిక నైతికతకు అనైతికతకు జరిగే ఎన్నిక మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎవరినైతే ఈ జెండా తీసుకొని వచ్చిన వ్యక్తిని మనము అభిమానంతో ప్రచారం చేసి అత్యధిక మెజారిటీ తో ఈ నియోజకవర్గంలో గెలిపిస్తే మన నమ్మకం పైన ఒక తన్నుదన్ని మన నోట్ల కట్టల కోసం మన ఓట్ల నమ్ముకొని పోయిన వ్యక్తి ఈ రోజు మనకి ఇక్కడ నుంచి తాజా మాజీ శాసన సభ్యులు రాజ్ గోపాల్ రెడ్డి ఆయనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే ఎంపీపీ గా అవకాశం ఇచ్చి తర్వాత జెడ్పీటీసీని కూడా అవకాశం ఇచ్చిందో అటువంటి వ్యక్తి కూడా మీ ఓట్ల తోటి గెలిచి మీ నమ్మకాన్ని బొమ్మ చేసి ఆయన కూడా అమ్ముడుపోయిన నైజం ఇక్కడ ఉంది ప్రజా ప్రతినిధులు ఎన్నుకోబడ్డారంటే కేవలం ప్రజల ఓట్ల తోటి ఎన్నుకోబడ్డారు గాని ఎక్కడి నుంచో గాళ్ళ నుంచి ఊడిపడలేదన్న విషయాన్ని మర్చిపోదు ఇక్కడ సర్పంచ్ అమ్ముడుపోయిండు ఎంపీటీసీ అమ్ముడుపోయిండు జెడ్పీటీసీ సర్పంచ్ ఇద్దరు అమ్ముడుపోయిండ్రు ఇక్కడ ఆఖరికి సోదరులు మన వార్డు మెంబర్ ఒక్కడే ఒకడు మిగిలిండు గాని నియోజకవర్గ అభివృద్ధి మీద మాట్లాడాలి కానీ అది కాదు ఇక్కడ అధికార పక్షాన ఉన్న రెండు పార్టీలు మన పిల్లల్ని తాగుబోతులు చేసి బంగారు తెలంగాణ అంటే తాగుబోతుల తెలంగాణ కాడికి తీసుకొచ్చింది ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక బిడ్డగా నాకు తెలుసా బాధ ఎంత సేపున్నా మా సుక్క ముక్క లేకపోతే నోట్ల కట్టనే ఎన్నిక చేస్తది అనుకుంటే మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నైతికతను కోల్పోయినారు అనుకుంటున్నారా లేకపోతే మీరు సంతల అంగట్ల అమ్ముడుపోయినట్టు అమ్ముడుపోతే మా మునుగోడు నియోజకవర్గ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అమ్ముడుపోతారు అనుకుంటున్నారా ఈ ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీలకు చర్మగీతం పాడాలంటే ఈ రోజు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఒక్క అవకాశం వచ్చింది మీ ఓటే వీటన్నిటికీ సమాధానం 3వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ ఇక్కడ ఉంది అధికార పార్టీ ఢిల్లీలో ఉంది ఒక్క మహిళను ఒక్క ఆడబిడ్డను మీ ఇంటి ఆడబిడ్డని ఈరోజు ఎన్నికల నిలబడితే అటు ఒక కౌరవ సేన ఇటు ఒక కౌరవ సేన 100 మంది వచ్చి ఊర్లలో కూసోని కొనుగోళ్లు చేసి మందు దాపిచ్చి ఒక్క మహిళా సోదరిని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ వేదిక మీద నుంచి నేను సవాల్ విసురుతున్నా మీకంత దమ్మున్న నాయకులైతే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలే కదా మీ పార్టీలను పక్కన పెట్టండి మీ ధనబలాన్ని పక్కన పెట్టండి మీరు నాతో పాటు వచ్చి నేనెట్లా సాధారణంగా తిరుగుతున్నానో ప్రజల దగ్గరకు వచ్చి ఎన్నికల్లో నిలబడండి ప్రజా ఆదరణ మీకుందా అభివృద్ధి చేసిన మాకుందా అని చెప్పి మేము నిరూపిస్తాం ఈ మల్కాపురం గ్రామానికి ఒక్కటే మా తండ్రి గారు బాల్బాయ్ గోవర్ధన్ రెడ్డి గారు వారి నిధుల నుంచి 15 లక్షల రూపాయలు ఈ గ్రామంలో నీళ్ళు లేవంటే వాటర్ పైప్ లైన్ చేయడానికి ఇచ్చిండ్రు అదే విధంగా ఇక్కడ ఉన్న మా మైనారిటీ సోదరులకు సోదరిమణులకు ఇబ్బంది అవుతుందంటే 6 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టించిండ్రు అదే కాకుండా 2.5 లక్షలతో మల్కాపురంలో ఉన్న బస్టాండ్ ని నిర్మించినారు ఇక్కడ ఓట్లు అడిగే హక్కు ఎవరికి ఉంది మాకుంది కాంగ్రెస్ పార్టీకి ఉంది మేము అదే నైతికతతో అడుగుతున్నాం మాకు ఓటేయండని ఇదే వేదిక మీ నుంచి నేను ఇంకో సవాల్ ఇస్తున్నా మా ఇద్దరు అధికార పార్టీ అభ్యర్థులు మీకు దమ్ముంటే నేను నర్క చతుర్దశి రోజు
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వచ్చి ఒట్టు పెడతా, మద్యం దాపించకుండా మా సోదరులను తాగుబోతులు చేయకుండా ఈ ఎన్నిక చేస్తా. మీకు దమ్మున్నా నాతో పాటు వచ్చి అదే స్వామి సన్నిధిలో మీరు ఒట్టు పెడతారా? మద్యం లేకుండా ముక్క అస్క లేకుండా మీరు ఈ ఎన్నిక చేయగలుగుతారా? ప్రజల్ని బంగారు తెలంగాణ అవకాశం ఇస్తే తాగుబోతుల తెలంగాణగా మారుస్తారా? మా యువకులు ఇక్కడ ఎంతో మంది యువ సోదరులు ఉన్నారు, చదువుకున్నారు, కనీసం నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఒక్క నియామకం చూపించండి. ఒక్కరు ఈ నాలుగు గ్రామాల నుంచి వచ్చిన నా యువ సోదరులల్లా ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా చెప్పండి. కనీసం మౌలిక సదుపాయాలు కూడా చెయ్యని ప్రభుత్వాలంటే, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉన్న ప్రభుత్వాలంటే, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలంటే ఇవే. నేను ఇక్కడున్న నా సోదర సోదరి మనలందరిని అడగదలుచుకున్నా, ఎవరన్నా బీజేపీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా? మరి కనీసం మన యువతకు ఉద్యోగాలు లేవు, నా మహిళా సోదరి మనలకు పావులా వడ్డీ రుణాలు లేవు, కానీ నా అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు తాగుబోతుంటే మాత్రం చూసి ఆవేదన కట్టి నీళ్లు గార్చే పరిస్థితి ఈరోజు ఈ మునుగోడు నియోజకవర్గంలో చూస్తున్నా. మీ అందరినీ నేను కోరుతున్నా, పేరు పేరున కోరుతున్నా. నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డని మీ పెద్ద మనిషి నీతి నిజాయితీతో బతికిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతుర్ని. ప్రజా సంక్షేమమే మా రక్తంలో ఉంది. ఎక్కడ కూడా మేం నీతి తప్పినోళ్ళం కాదు. మీ అందరి ప్రజా సంక్షేమం కోరుకొని చివరి ఊపిరి వరకు పనిచేసిన ఆ నాయకుని ఆశయాల్ని తీసుకొని ఈరోజు నేను మీ ముందుకొచ్చిన మీ అందరినీ కోరుతున్నా, మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా దయచేసి వీళ్లకు వాళ్లకు ఇద్దరికి అవకాశం ఇచ్చిండ్రు. ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేసిండ్రో మీరు చూసిండ్రు. మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా నాకొక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఓటుతో నన్ను ఆశీర్వదించండి. మీ తరఫున అసెంబ్లీలో గలం విప్పి మన దగ్గర ఉన్న సమస్యలపై పోరాటం చేస్తా. మన దగ్గర ఉన్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు ధీటుగా నిలబడి మనకు అభివృద్ధి జరిగేటట్టు నేను చూస్తాను. మీ గలం నేనై వినిపిస్తానని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ మీ ఈ ఒక్క ఓటుతో నన్ను ఆశీర్వదించండి అని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.